హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇక విషయానికి వస్తే, ఐఫోన్ కేవలం ఫ్యూచర్ ఫోన్ మాత్రమే కాదు, బుల్లెట్ ప్రూఫ్ ఫోన్ కూడా. దీనికి గల కారణం ఏమిటంటే, అమెరికాలోని లాస్ వెగాస్లో ఓ సాయుధుడు సృష్టించిన మరణ హోమానికి 50 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసింది. అయితే మ్యాండలీ బే హోటల్లో జరుగుతున్న సంగీత కచేరిని లక్ష్యంగా చేసుకొని ఉన్మాది కురిపించిన తూటాల వర్షానికి 100 మంది క్షతగాత్రులయ్యారు. కాగా ఈ ఘటనలో ఓ మహిళ ప్రాణాలతో బయటపడింది. అయితే తాను ప్రాణాలతో ఉన్నానంటే దానికి తన iPhone 7 Plus మొబైల్ కారణమంటూ ఓ క్యాబ్ డ్రైవర్కి తెలపడం గమనార్హం. కాల్పును అనంతరం ఓ మహిళ ఘటన స్థలాల నుంచి బయటకు వచ్చేసింది. క్యాబ్లో వెళ్తూ సదరు డ్రైవర్కు తన యాపిల్ iPhone 7 Plusను చూపించింది. దానికి వెనుకవైపు బుల్లెట్ తాకినట్లు కనిపిస్తోంది. అయితే బుల్లెట్ ఫోన్కు తగిలి ఆగిపోవడంతో తాను ప్రాణాలతో బయటపడగలనని అతడితో చెప్పినట్లు స్థానిక వార్తా సంస్థలు వెల్లడించాయి. ఫోన్ వెనుక వైపు అడుగు భాగం దెబ్బతిన్నా ముందువైపు ఫోన్కు ఏమి కాకపోవడం గమనార్హం. సో ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్. థ్యాంక్ యూ.